ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో మోస్ట్ పవర్ఫుల్ ఏఏ మోడల్ ఏదైనా ఉందంటే అది చాట్ జీపీటీ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ వరకు కూడా చాట్ జీపీటీని 100% ఎఫిషియెంట్గా యూజ్ చేయడం అనేది మనలో చాలామంది తెలియదు అనమాట. అయితే నేను మీకు ఒక 5 ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ 5 ట్రిక్స్ యూజ్ చేసి మీరు చాట్ జీపీటీని మరింత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ పర్టికులర్ డొమైన్లోనే అయ్యి ఉండొచ్చు, ఈ పర్టికులర్ ప్రాంప్ట్స్ మీరు యూజ్ చేసినట్లయితే కనుక మీ వర్క్ని ఇదివరకు లేనంత ఎఫిషియన్స్కి ఇప్పుడు మీరు పెంచుకోవచ్చు. అంటే ఇదివరకు చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు చాట్ జీపీటీకి గూగుల్ సెర్చ్కి పెద్ద తేడా లేకుండా రిజల్ట్స్ చూస్తున్నారు, బట్ చాట్ జీపీటీని 100% మీరు సరిగ్గా యూజ్ చేస్తే కనుక రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా వస్తుంది. ఆ రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. నేనైతే మీకు ఒక 5 డొమైన్స్లో మీరు చాట్ జీపీటీని మరింత ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవచ్చో మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చి బ్లాగ్స్ పరంగా, రెండోది ఎర్న్ మనీ పాయింట్లో కానీ, మూడోది ఫిలాసఫీ పరంగా, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా, నాలుగోది యూట్యూబ్ స్క్రిప్ట్స్ పరంగా మీరు ఎలాగ ఎఫిషియెంట్గా చాట్ జీపీటీని యూస్ చేయొచ్చో మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరైతే చాట్ జీపీటీలోకి లాగిన్ అవ్వండి. మీరు ఓపెన్ఏ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత, యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఒక శాంపుల్ కంటెంట్ చూపిస్తాను. సాధారణంగా ఎవరైనా ఒక బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు ఒక ఉదాహరణకి డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ అని రాద్దాం అనుకున్నారనుకోండి, అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక టాపిక్ ఇచ్చేసి దాని గురించి ఒక ఆర్టికల్ రాయమంటే చాట్ జీపీటీ కంటెంట్ అయితే జనరేట్ చేసేస్తుంది. కాకపోతే ఈ రోజుల్లో ఆర్టికల్స్ సెర్చ్ చేసే వాళ్ళు ఓపిక తగ్గిపోయింది. వాళ్ళు బాగా ఉంటే కానీ కంటెంట్ ఆర్టికల్స్ చూడట్లేదు. సో దాన్ని మరింత ఎఫిషియెంట్గా ఈ కంటెంట్ ఎలా జనరేట్ చేయొచ్చు మీకు చూపిస్తాను. సో మీకు జనరల్గా కంటెంట్ చేసిన కంటెంట్ ఇది, అన్నీ కూడా పారాగ్రాఫ్స్తో టెక్స్ట్ కంటెంట్ అయితే వచ్చేసింది కదా. ఒక 5 చాలా డొమైన్స్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ కూడా మన స్టార్టింగ్ చూడగానే ఆర్టికల్ చదివే విధంగా కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏదైనా నెంబర్స్ కానీ అయితే డీటెయిల్స్ కనిపించలేదు. ఇప్పుడు దీన్ని మనం ఎఫిషియెంట్గా ఎలా మార్చుకోవచ్చు అంటే, సేమ్ అదే టాపిక్ని నేను ప్రాంప్ట్ మార్చాను, ప్లీజ్ రైట్ ఏ బ్లాగ్ పోస్ట్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ యూస్ స్టాట్స్ అండ్ డేటా త్రూ అవుట్ ది ఆర్టికల్ వైల్ సైటింగ్ యువర్ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ రైట్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఏ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఏదైతే ఈ బాక్స్ ఉందో చూసారా, ఇక్కడ మీకు నచ్చిన టాపిక్ ఏదైనా మార్చుకోవచ్చు. బట్ నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్ని తీసుకున్నాను కాబట్టి ఇది మిగిలిన ప్రాంప్ట్ అంటే ఎక్కడి నుంచి అనేది మిగిలినంతా కూడా సేమ్, మీరు ఏ టాపిక్ అనేది తీసుకోండి, ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రాంప్ట్ కింద యూజ్ చేయండి. ఇప్పుడు ఇలాగ మీరు డీటెయిల్గా ప్రాంప్ట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీ చాట్ జీపీటీ క్రియేట్ చేసే కంటెంట్ మరింత అండర్స్టాండ్ చేసుకునే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా, కంటెంట్ని ఆకట్టుకునే విధంగా జనరేట్ చేస్తుంది. ఒకసారి మనం చెక్ చేస్తాం. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు చాట్ జీపీటీ మనం ఇచ్చిన కొత్త ప్రాంప్ట్ ద్వారా జనరేట్ అయిన కంటెంట్ చూడండి. క్లియర్గా ఒక స్టోరీ కింద స్టార్ట్ చేసుకుని, ఒక ఊరిలో పలానా ఒక పర్సన్ ఉన్నారు, ఒక బుక్ స్టోర్ ఉంది, దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసే కంటెంట్ని, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇస్తూ, ఎస్ఈఓని యూజ్ చేయడం వల్ల 62% మార్కెటింగ్ ఎలా పెరుగుతుంది, అలానే 400 కోట్ల మంది ప్రజలు యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు, దాంట్లో మళ్ళీ 59% గ్లోబల్ పాపులేషన్ ఉన్నారు, ఇలా వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనకి ఎస్ఈఓ యూజ్ చేసుకుని అంటే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుంటే కనుక బాగా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి ఒక అట్రాక్ట్ అయ్యే విధంగా మన కంటెంట్ని జనరేట్ చేసింది. ఇది ప్రాంప్ట్ యూజ్ చేయడం వల్ల మీకు ఉన్న అడ్వాంటేజ్. సేమ్ మీరు నెక్స్ట్ ఏ టాపిక్ జనరేట్ చేసినా కూడా జస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ బ్రాకెట్స్ లోపల మీకు నచ్చిన టాపిక్ పెట్టి మిగిలిన సేమ్ ప్రాంప్ట్ ఇస్తే కనుక మీకు మంచి కంటెంట్ వస్తుందన్నమాట. అంటే అట్రాక్ట్ చేసే విధంగా బ్లాక్ కంటెంట్ని మార్కెటింగ్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఎర్న్ మనీ పాయింట్లో చాలామంది డబ్బులు సంపాదించడానికి చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ ఉదాహరణకి సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, హౌ టు ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తారు. అప్పుడు మనకి చాట్ జీపీటీ ఏమని ఆన్సర్ ఇస్తుందో చూడండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇచ్చిన చాట్ జీపీటీ కంటెంట్ సాధారణంగా వాడే ప్రాంప్ట్స్కి ఏమవుతుందంటే, ఎగ్జిస్టింగ్గా మనకి ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సమరైజ్ చేసి మీరు ఇచ్చిన నార్మల్ ప్రాంప్ట్స్కి అవుట్పుట్ అనేది చాట్ జీపీటీ ఇస్తుంది. బట్ దీన్ని మరింత డీటెయిల్డ్గా, అంటే స్టెప్ బై స్టెప్గా మన ప్యాసివ్ ఇన్కమ్ ఎలా అర్న్ చేసుకోవచ్చు అనే ప్రాంప్ట్ని మనం ఎలా జనరేట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఏం చేస్తానంటే, రైట్ 10 పర్ఫెక్ట్ అండ్ థాట్ ప్రొవోకింగ్ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్, ఫోకస్ ద ప్రాంప్ట్స్ అరౌండ్ మేకింగ్ ప్యాసివ్ ఇన్కమ్ ఆన్లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక 10 ప్రాంప్ట్స్ నువ్వు చాట్ జీపీటీ నుంచి నువ్వే జనరేట్ చేయి. అది ఎలా ఉండాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం మంచి మంచి థాట్స్ వచ్చేలా ఉండాలని చెప్పి కొంచెం డీటెయిల్గా ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి అంటే, ఒక 10 రకాలుగా మనం చాట్ జీపీటీని కొన్ని టాపిక్స్ వచ్చినాయి ప్యాసివ్ ఇన్కమ్ కోసం, దానికి ఎలా ప్రాంప్ట్ అడగాలో మనకి మళ్ళీ చాట్ జీపీటీనే చెప్పింది డీటెయిల్గా తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఉదాహరణకి డిస్కస్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆన్లైన్ కోర్సెస్, హౌ కెన్ క్రియేటర్స్ యూస్, హౌ కెన్ ఇండివిజువల్ పర్సనల్ బ్రాండింగ్ టు క్రియేట్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఈ టాపిక్ని నేను తీసుకుని 9వ టాపిక్ని సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేశాను. పర్సనల్ బ్రాండింగ్ యూస్ చేసి మల్టిపుల్ స్ట్రీమ్స్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయొచ్చు,
దానికి సక్సెస్ఫుల్ పర్సనల్ బ్రాండ్స్ అలానే ఇన్కమ్ స్ట్రాటజీస్ ఎలా జనరేట్ చేయొచ్చు అని ఒక ప్రాంప్ట్, అంటే చాట్ జీపీటీ క్రియేట్ చేసిన ప్రాంప్ట్ని యూజ్ చేసి నేను ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే చాట్ జీపీటీ మన ఆల్రెడీ ఎటువంటి క్వశ్చన్ అడగాలో చాట్ జీపీటీని అడిగి మరింత డీటెయిల్ కోసం ఆ ప్రాంప్ట్ని ఇన్పుట్గా ఇస్తే ఆ పర్టికులర్ టాపిక్లో ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ఆ పర్టికులర్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది 2-3 లైన్లో కాకుండా ఒక 500-600 వర్డ్స్ ఆర్టికల్ జనరేట్ చేస్తుంది మనకి. అంటే 100% మీకు డౌట్స్ అని క్లారిఫై విధంగా ఈ పర్టికులర్ ప్రాంప్ట్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది. చూసారా జనరల్గా ఎవరెవరు ఇలాగ పర్సనల్ బ్రాండ్స్ యూజ్ చేసుకుని సక్సెస్ఫుల్ అయ్యారు, మ్యారీ ఫ్లోరియో, నీల్ పాటిల్ గారు, గ్రాహం స్టీఫెన్ వీళ్ళందరూ కూడా పర్సనల్ బ్రాండ్ యూజ్ చేసుకుని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నట్టుగా ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మనం కావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు మనకు మరింత హెల్ప్ఫుల్ ఇన్సైట్స్ అయితే వస్తాయి. ఇంకా మూడోది మీకు ఫిలాసఫీ పరంగా చెప్తున్నాను. సాధారణంగా మనకి ఫిలాసఫీ పరంగా ఉన్న చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే ఉదాహరణకి ప్రేమ యొక్క అర్థం ఏంటో చెప్పమని చెప్పి నేను జస్ట్ ఒక ప్రశ్న అడిగాను, టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ లవ్ అని. సో ఇలాగ కొన్ని మనకి ప్రేమ అంటే ఏంటో కొన్ని చాట్ జీపీటీ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. బట్ దీన్ని మన చాట్ జీపీటీతో మరికొన్ని రకాలుగా కూడా ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ లవ్ ఉంది కదా, మీరు ఇక్కడ కావాలంటే మీరు వేరే టాపిక్ లవ్ కానీ లేకపోతే లైఫ్ కానీ ఇలాగ ఈ పర్టికులర్ పదాన్ని లవ్లో మీకు నచ్చిన పదాన్ని అయితే యాడ్ చేసుకోండి, టాపిక్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ మీరు ఏం చెప్పాలంటే టాపిక్ ఇచ్చిన తర్వాత గివ్ మీ యువర్ మోస్ట్ అని చెప్పి నేను ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తున్నాను, ఇక్కడే మెయిన్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ ఇచ్చిన దగ్గర మీరు ఏదైనా ఇన్పుట్ ఇవ్వచ్చు, దానికి తగ్గట్టుగా చాట్ జీపీటీ యాక్ట్ చేస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ గ్యాప్ ఇచ్చాను కదా, సేమ్ ఇదే కాపీ చేసుకోండి మీరు నచ్చిన డీటెయిల్స్ మార్చుకున్న తర్వాత. ఈ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను సార్కాస్టిక్ అని ఇన్పుట్ ఇచ్చాను మధ్యలో. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ప్రేమ గురించి చెప్తుంది కానీ ఇది ఎట్టకారంగా చెప్తుంది. బట్ ఇదే మీరు ఇక్కడ సార్కాస్టిక్ అనే పదాన్ని తీసేసి హెల్ప్ఫుల్ అని ఇచ్చారనుకోండి, ప్రేమ అంటే ఎంత హెల్ప్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. దాన్ని మళ్ళీ మార్చేసి ఇన్స్పైరింగ్ అని ఇచ్చారనుకోండి, మనం మోటివేట్ చేసే విధంగా ప్రేమ గురించి చెప్తుంది. అలాగే ఇదే టాపిక్లో మీరు లవ్ తీసేసి లైఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఫెయిల్యూర్ అంటే ఏంటి దానికి సంబంధించిన టాపిక్ ఇచ్చి అందులో ఉన్న దాన్ని వెరైటీగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు నచ్చిన విధంగా చాట్ జీపీటీ రకరకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫిలాసఫీలో రకరకాలుగా అవుట్పుట్స్ కావాలనుకుంటే. సో ఇప్పుడు నేను సార్కాస్టిక్గా ఇన్పుట్ ఇవ్వమని చెప్పి ఇన్పుట్ మన ప్రాంప్ట్ ఇచ్చాను. చాలా సింపుల్గా ఏమని ఇచ్చింది, ఒక చిన్న టాపిక్తో ఇచ్చేసి బట్ ఎటకారంగా మనకి ప్రేమ గురించి మనకి ఇన్పుట్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు దీన్ని సేమ్ ఇదే ప్రాంప్ట్ని సార్కాస్టిక్ అనే పదాన్ని తీసేసి ఇన్స్పైరింగ్ విధంగా ప్రేమ గురించి చెప్పని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను, మార్చాను. వెంటనే మారిపోయింది చూసారా, ఏదో మోటివేషన్ ఇచ్చి ప్రేమించు ఆ రేంజ్లో మనకి మరింత స్ట్రాంగ్గా ఇన్స్పైరింగ్గా చాట్ జీపీటీ యాక్ట్ చేసేస్తుంది. సో ఇలాగ మనకు నచ్చినట్టుగా ఆ చిన్న ఈ ఫార్ములాలో మీరు జస్ట్ సింపుల్గా మార్చాల్సింది, ఈ పదాన్ని మార్చితే మీకు నచ్చిన ఫిలాసఫీలో రకరకాలుగా చాట్ జీపీటీ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైనా మీకు తెలియని ఒక టాపిక్ని చాట్ జీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మరింత సింప్లిఫైగా ఎలా చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకు చాలామంది తెలియదు ఏంటంటే బ్లాక్ చైన్ అంటే ఏంటో తెలియదు. సో మనం ఏం చెప్తాం, టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ బ్లాక్ చైన్ అని చెప్పి సాధారణంగా మనం అడిగే ప్రాంప్ట్. సో మనం సేమ్ అదే ప్రాంప్ట్ ఇచ్చాం. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం జనరేట్ చేసింది, బ్లాక్ చైన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్ టెక్నాలజీ, రికార్డ్స్ ట్రాన్సాక్షన్ అక్రాస్ మల్టిపుల్ కంప్యూటర్స్, రికార్డెడ్ డేటా కెనాట్ బి రెట్రోయాక్టివ్లీ అని చెప్పి ఇన్పుట్ ఇచ్చింది. ఇందులో చాలామందికి బ్లాక్ చైన్ ఈ పదాలు చూస్తే మనకి ఫస్ట్ అర్థం కాదు. బట్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాట్ జీపీటీ మీకు చిన్నపిల్లలకు చెప్పే విధంగా మీరు ఇదే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. దానికి ప్రాంప్ట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు, మీకు నచ్చిన విధంగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ బ్లాక్ చైన్ అని ఇచ్చాను కదా, మీరు ఇక్కడ టాపిక్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, బ్లాక్ చైన్ అనే కాదు మీకు అర్థంగా ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ లైక్ ఐఎమ్ 5-year-old. మీరు ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ టాపిక్ని చాట్ జీపీటీ ఒక 5 సంవత్సరాల పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయమని ఇస్తున్నారు. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన టాపిక్ని పిల్లలకు అర్థం విధంగా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఎంత సింపుల్గా ఇప్పుడు చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ ఇచ్చిందో చూడండి. సో చాట్ జీపీటీ మనకి బ్లాక్ చైన్ ఏమని చెప్తుందంటే మీ అందరి దగ్గర ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఒకళ్ళు ఒక బొమ్మ వస్తువుని కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక రేటు కొన్నారు, మీరందరూ కూడా ఆ రేటును మెన్షన్ చేస్తూ వచ్చారు, దీన్నే మీరు ట్రేడ్ చేశారు అనుకోండి, అదే సింపుల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చింది. సో పిల్లలకి సింపుల్గా అర్థమవుతుంది కదా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో. ఇలాగ పిల్లలకి అర్థమయ్యే విధంగా చాట్ జీపీటీ సమాధానం చెప్తుంది. లేదు, దీన్ని ఇంకొక రకం కూడా మరి అడగచ్చు. నెక్స్ట్ ఈసారి ఏమి అడుగుతున్నానంటే ఒక సైంటిస్ట్కి చెప్పినట్టుగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో చెప్పమని అడుగుతున్నాను. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది, సైంటిస్ట్ లెవెల్లో అర్థమయ్యే విధంగా ఆ నాలెడ్జ్ని అనేది మార్చేస్తుంది అనమాట. ఇలాగ మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు, ఈవెన్ మ్యాథ్స్ పర్సన్కి అర్థమయ్యే విధంగా చెప్పుకోవచ్చు అంటే ఆ ప్రాంప్ట్లో చిన్న చిన్న చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక చివరిగా మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి ఎఫెక్టివ్గా యూట్యూబ్ స్క్రిప్ట్ని ఎలా జనరేట్ చేయొచ్చో మీకు చెప్తాను. యూట్యూబ్ స్క్రిప్ట్ జనరేట్ చేయడానికి సాధారణంగా ఏమని అడుగుతారంటే జస్ట్
జనరేట్ యూట్యూబ్ స్క్రిప్ట్ అని చెప్పి ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇస్తారు. ఉదాహరణకి ఏమని ఇస్తారంటే జనరేట్ యూట్యూబ్ స్క్రిప్ట్ ఫర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని టాపిక్ ఇస్తారు. బట్ ఇలా టాపిక్ ఇస్తే ఏమవుతుందంటే జస్ట్ చాట్ జీపీటీ ఏం జనరేట్ చేస్తుందంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న సింపుల్ సింపుల్ డేటా అయితే ఇచ్చేస్తుంది అనమాట. మరింత ఎఫెక్టివ్గా మనకి జనరేట్ చేయలేదు. సో మనకి కొంత కంటెంట్ వచ్చింది కదా, ఇప్పుడు నేను దీన్ని ఎఫెక్టివ్గా ఎలా జనరేట్ చేస్తే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం మార్పులు చేశానంటే ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ టాపిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కింద జనరేట్ చేయి. బట్ నువ్వు ఎలా యాక్ట్ చేయాలంటే ఒక స్క్రిప్ట్ రైటర్ కింద నువ్వు యాక్ట్ చేయి. దాంతోపాటుకి స్క్రిప్ట్ అనేది 5 నిమిషాలు టైం ఉండాలి. దాంతోపాటుకి ఈ స్క్రిప్ట్ టోన్ అనేది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చాట్ జీపీటీ ఒక ఎఫెక్టివ్ స్క్రిప్ట్ రైటర్ కింద యాక్ట్ చేసి మనకి స్క్రిప్ట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంటెంట్ అంతా కూడా మోర్ స్పెసిఫిక్గా చాట్ జీపీటీ కంటెంట్ జనరేట్ చేయగలుగుతుంది. ఒకసారి నేను ఈ టాపిక్ని మనం ఎంటర్ చేశాను. సో ఇందాక మన స్టార్టింగ్లో జనరేట్ చేసిన టాపిక్ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉండడం, ఒక టైం కన్స్టెంట్ అనేది లేకుండా కంటెంట్ అనేది జనరేట్ చేసింది. బట్ ఇప్పుడు జనరేట్ చేసిన టాపిక్లో ఏమవుతుందంటే ఒక స్క్రిప్ట్ రైటర్ యాక్ట్ చేసినట్టుగా చాట్ జీపీటీ స్క్రిప్ట్ జనరేట్ చేయడమే కాకుండా మరింత స్పెసిఫిక్గా డీటెయిల్స్ ఇస్తూ ఆ కంటెంట్ కూడా ఇన్ఫర్మేటివ్ టోన్లో అందిస్తుంది. ఇప్పుడు మీరు ప్రాంప్ట్స్ రేపొద్దున మీరు యూట్యూబ్ స్క్రిప్ట్ ఏమైనా జనరేట్ చేసుకునేటప్పుడు ఇందులో మీరు దీన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టాపిక్లో మీరు ప్రాంప్ట్ ఇంజనీర్ కాకుండా మీకు నచ్చిన టాపిక్ ఇవ్వచ్చు, టైమింగ్ ఎంత కావాలో ఆ టైంని మార్చుకోవచ్చు. అలానే ఈ టాపిక్ ఎలా ఉండాలి, ఇన్ఫర్మేటివ్ ఉండాలా లేకపోతే మనకి సెటైరిక్గా ఉండాలా, నచ్చిన వేలో ఆ కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మరింత ఎఫెక్టివ్గా యూట్యూబ్ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి ఒక 5 టిప్స్ అండి మీరు చాట్ జీపీటీని మరింత ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేసుకోవడం కోసం. సో మీరైతే ఈ టిప్స్ని యూస్ చేసి మరింత ఎఫెక్టివ్గా కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అలాంటి ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.